ఢిల్లీలో చంద్రబాబు సీనియారిటీ చూసారా? శరద్ పవార్ సీనియర్ పొలిటీషియన్, ఫరూక్ అబ్దుల్లా కూడా అంతే. వారితో పోల్చితే నేను జూనియర్ ని అంటూ ఎట్టకేలకు వాస్తవం ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. దేశంలో నేనే సీనియర్ పొలిటీషియన్ ని అని చంద్రబాబు పదే పదే చెప్పుకుంటారు. రాజకీయంగా పురువృద్ధులు ఎంతో మంది ఉన్నా చంద్రబాబు తన అనుభవం ముందు ఎవరైనా బలాదూర్ అంటూ తెలుగు మీడియా ముందు రంకెలేయడం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు గొప్పల పప్పులు ఆంధ్రప్రదేశ్ లో సోకాల్డ్ టీడీపీ అనుకూల మీడియా ముందు ఉడుకుతాయేమో గాని జాతీయ రాజకీయాల్లో కష్టం కదా. అందుకే జాతీయ స్థాయి నేతల వద్దకు వెళ్లాక చంద్రబాబు తీరు మారిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందంటూ శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అనంతరం చంద్రబాబు వాపోయారు. అవునా, ప్రజాస్వామ్యం అంటే అర్థం కూడా చంద్రబాబుకు తెలుసా అని అడగండి. అదంతే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలోకి జంప్ చేసిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే హత్యకు గురైతే లైట్ తీసుకున్న చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగితే పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసిన చంద్రబాబు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మహిళా అధికారులపై దాడులు చేస్తూ ఉంటే తప్పంతా తన్నులు తిన్న అధికారులదేనని తేల్చి చెప్పిన చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి చెబితే హాస్యాస్పదంగానే ఉంటుంది. మరి తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశంపై కాంగ్రెస్ పెద్దలతో మంతనాల కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు సేవ్ నేషన్ అనే అంశాన్ని హైలైట్ చేస్తూ అసలు విషయాన్ని ఎవరికి తెలియకూడదని జాగ్రత్త పడుతున్నారు. ఇంత చేసి తెలంగాణలో 14 సీట్లలో పోటీ చేయడం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారంటే ఆయన రాజకీయంగా ఎంతటి దిగజారుడుతనం ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సోదాలతో కలత చెందిన చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలతో పాటు ఇతర జాతీయ పార్టీలకు చెందిన పెద్దల ముందు మోకరెళ్లడం మినహా సేవ్ నేషన్ అనే నినాదాన్ని చిత్తశుద్ధితో నెత్తుకెత్తుకుంటారని ఎలా అనుకోగలం? సేవ్ నేషన్ కాదు, సేవ్ టీడీపీ నినాదంతో ఆయన ఢిల్లీ టూర్ జరుగుతున్నట్టుంది. మొత్తం మీద చంద్రబాబు సీనియారిటీ ముందు ముందు ఇంకెన్ని ఘనకార్యాలు చేయిస్తుందో, ఇంకెందరి ముందు మోకరిల్లు ఎలా చేస్తుందో వేచి చూడాల్సిందే.